తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టింది. 5 గ్యారంటీల కోసం వేరువేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రజల సౌకర్యం కోసం చర్యలు తీసుకుంది. 5 గ్యారంటీలు ఒకే దరఖాస్తులో పొందుపరిచిన ప్రభుత్వం ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు నమూనాను సిద్దం చేసింది. ఉమ్మడి నమూనా దరఖాస్తును ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. రాష్ట వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డులకు ప్రొఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2 పేజీల్లో దరఖాస్తు ఉంటుంది. సామాన్య ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకుని 5 నిమిషాల్లో నింపేలా దరఖాస్తు రూపొందించారు. మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు, చిరునామా. 2 పేజీలో ప్రభుత్వ అభయహస్తం, గ్యారంటీ పథకాల లబ్ది పొందడానికి అవసరమైన వివరాలతో ప్రొఫార్మా తయారు చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం, 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలను అమలు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 5 గ్యారంటీల కోసం ప్రజల నుంచి రేపటి నుంచి జనవరి 6 తేదీ దాకా ప్రజాపాలన సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే కార్డు లేదని దరఖాస్తులో రాయాలి. దరఖాస్తుదారు స్వీకరించాక అధికారులు రసీదిస్తారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎప్పటికప్పుడు దరఖాస్తుల వివరాలను క్రోడీకరించి ఆన్లైన్ చేస్తారు. గ్రామ సభల ప్రారంభానికి ముందే ప్రొఫార్మాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇక జిల్లా, డివిజన్ స్థాయిలో నిర్వహించే సన్నాహక సమావేశాలు నేటితో పూర్తవుతాయి. మొత్తానికి 5 గ్యారంటీలకు సంబంధించి 1 దరఖాస్తు ప్రొఫార్మాని ప్రభుత్వం రూపొందించింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రొఫార్మా అందుబాటులో ఉంటుంది, ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ వీసీ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మనం చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అభయహస్తం కార్యక్రమాన్ని ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అంతా కూడా 11 గంటల ప్రాంతంలో ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లో 5 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి ఒక అభయహస్తం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయంలో అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయి సంసిద్ధత రెడీ చేశారు. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్ చేరుకోగానే సచివాలయంలోని 6వ అంతస్తులో మంత్రివర్గంతో కలిసి ఒక పోర్టల్ ఆవిష్కరిస్తారు. మొన్నటి వరకు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1 కోటికి పైగా బెనిఫిషియర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి ఒక కొత్త 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి వాటిలో బెనిఫిషియర్స్గా ఉండబోతున్నారు. గతంలో ఈ 10 ఏళ్ల పీరియడ్లో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్లతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా అభయహస్తం పోర్టల్ని వల్ల ఆవిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు, మనం విజువల్స్లో చూడవచ్చు ఎగ్జాక్ట్గా ప్రజాపాలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అభయహస్తం ఫామ్ పేరిట చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కెమెరామెన్ అనిల్ దీన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాపాలనలో ప్రజల పాలన దరఖాస్తుకు సంబంధించి దరఖాస్తు వివరాలు ముందుగా ఎవరైతే ఆ సంబంధిత బెనిఫిషియర్స్ ఉంటారో బెనిఫిషియర్ లిస్ట్ని వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరచాలి. ఆ తర్వాత
మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చింది. ఇందులో ప్రతి నెల 25,000 ఆర్థిక సాయంతో పాటు 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఇది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇప్పటికే పూర్తయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటికే గతంలో రైతు బంధు పేరిట రైతులు పెట్టుబడి సాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనౌన్స్ చేసింది. దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా 15,000 రూపాయలను ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. దాంతోపాటుగా వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచింది. గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా వర్క్ చేసినటువంటి సిబ్బంది పనిచేసినటువంటి కార్మికులందరినీ కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినట్లుగానే వారందరికీ కూడా వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మందికి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇళ్లను మంజూరు చేసింది. ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ఆ పథకం కొనసాగించారు. అయితే 2014 నుంచి 2023 వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో లబ్ధిదారులుగా ఉన్నటువంటి వారందరికీ సంబంధించినటువంటి అంశంలో ఒక స్పష్టమైనటువంటి లిస్టును బయటకు తీసుకొని అదే లిస్టు ప్రకారము బెనిఫిషియర్స్ ఇంకెవరైనా మిగిలిపోయినారా, కొత్త బెనిఫిషియర్స్ ఏమైనా యాడ్ అయ్యారనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ స్కీముకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతోపాటుగా ఇందిరమ్మ ఇళ్లలోనే తెలంగాణ ఉద్యమంలో అమరవీరులుగా ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఉద్యమంలో జైలు కేసులు తదితర ఇష్యూస్ని ఎదుర్కొనేటువంటి వారందరూ కావచ్చు, వారికి మొదటి ప్రాధాన్యత ఇందిరమ్మ ఇళ్లలో ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇది కూడా ప్రస్తుతం అవయవస్థం పోర్టల్లో ఉండే విధంగా చూసుకుంది రాష్ట్రపతి. చేయుత పథకం కింద 4,000 రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఆసరా పెన్షన్ల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతి నెల పెన్షన్లు ఇచ్చేది. దాదాపు 46 లక్షలకు పైగా మంది ఈ వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా బెనిఫిషియరీస్గా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే పాత ఆసరా పెన్షన్స్ కావచ్చు, ఇతరత్ర పెన్షన్స్ కావచ్చు, ప్రాత ప్రభుత్వంలో లబ్ధిదారులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు యథావిధిగా ఈ పథకానికి అర్హులుగా ఉంటారు. ఇంకా కొత్త వ్యక్తులు ఎవరైనా ఇందులో యాడ్ కాగలిగితే కనుక వారు సంబంధిత వ్యక్తులకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తీసుకొని వారిని కూడా ఈ యొక్క స్కీమ్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఓవరాల్గా ఈ అభయహస్తం కార్యక్రమానికి సంబంధించి రేపటి నుండి అఫీషియల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా వీటికి సంబంధించినటువంటి వివరాలను తీసుకునేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళ 11 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అంతా కూడా ఈ యొక్క అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మీడియా సమావేశం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా